హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడారు. మేడం నమస్కారం. మేడం నమస్తే. మా మేడం, ఏపీలో మరి ఎలక్షన్స్ చూస్తున్నాం, మరి వారం రోజులు కూడా లేవు. ఈ దగ్గరలో ఎన్నో సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. కొన్ని సర్వేలు వైసీపీకి ఫేవర్ గా ఉన్నాయి, కొన్ని సర్వేలు టీడీపీకి ఫేవర్ లో ఉండడం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో మరో రెండు సంస్థలు సర్వే నిర్వహించాయి. మేడం, ఈ సర్వేలు ఏం చెప్తున్నాయి ఒక్కసారి చూద్దాం. పైనీర్ పోల్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో కూటమికి వచ్చేసి 126 ఎమ్మెల్యే అంటుంది, ఎంపీఏమో 20 అంటుంది. అలాగే పీపుల్స్ మీడియా ఎన్డీఏకేమో 159 అంటుంది, ఎంపీఏమో 21 అంటుంది. అలాగే వైసీపీ చూసుకుంటే కంప్లీట్ తగ్గిపోయింది. పైనీర్ పోల్లో 33, ఎంపీ 5, ఇందులో చూసుకుంటే 16-4. మరి సర్వేలు ఇలా చెప్తున్నాయి మేడం, మీ ఒపీనియన్ ఏంటి అంటే ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి, ఎలక్షన్ దగ్గర టైంలో వచ్చిన సర్వేలు కాబట్టి ఈ విధంగానే ఉండే అవకాశం ఉందంటారు రిజల్ట్స్? అంటే ఇప్పుడు ఇంచుమించు మనకి ఒక 11 సర్వేలు ఇప్పటి వరకు వచ్చాయండి. అవును, అందులో ఎక్కువ శాతం మనకి తెలుగుదేశం కూటమి గెలుస్తుంది అని ఖచ్చితంగా చెప్పాయి. అయితే వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్, ఇంటెలిజెన్స్ సర్వే అని చెప్పి మీకు వైసీపీ వాళ్ళు ఒకటి ఇచ్చారు. దాని మీద కేంద్రం చీవాట్లు కూడా పెట్టింది. అంటే వాళ్ళు వాళ్ళ లెటర్ హెడ్ మీద లేకపోతే వాళ్ళ సంతకంతో వాళ్ళు ఒకటి రిలీజ్ చేసి వైసీపీ వచ్చేస్తుంది అన్నట్టుగా అప్పుడు ఇచ్చారు, ఒక నెల ముందో ఎంతో. అది కూడా ఫేక్ అని తేలింది. అయితే ఇటీవల ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఇచ్చింది, అమిత్ షా గారు కూడా చెప్పారు మనకి 145/23 ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి, అంటే కూటమే వస్తుంది, చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అవుతారని. ఈ రోజు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వీళ్ళవి చూసుకుంటే కూడా ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఎంత ఉన్నాయి అనేది ఇప్పుడు మనకి ఎవరెవరు ఇచ్చారు, ఇది ఒకటి పీపుల్స్ సర్వే ఒకటిని, ఇంకోటి పైనీర్ ఒకటి. ఈ రెండు కూడా బాగానే ఇచ్చాయి. పైనీర్ వాళ్ళు 126/20 అన్నారు, కానీ పర్సంటేజ్ మాత్రం బాగా పెరిగింది. మీకు టీడీపీకి చూస్తే 51% అని ఇచ్చారు. సో 51% ఇన్ ద సెన్స్ మీకు 2019 ఎలక్షన్స్ మనం చూసుకుంటే సమ్ 39.12 or 16 సంథింగ్ వచ్చింది ఎవరికి తెలుగుదేశానికి. అప్పుడు వీళ్ళకి బాగా వచ్చింది ఎవరికి, వైఎస్ఆర్సీపీకి అప్పుడు. సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి పర్సంటేజ్ కూడా చాలా తగ్గుతోంది. కంపారిటివ్గా చూసుకుంటే ఇప్పుడు చాలా వేరియేషన్ ఉంది మనకి. ఇక్కడ 51 and 43 ఉంది కాబట్టి 8% వేరియేషన్ కనిపిస్తుంది. ఇది చాలా ఎక్కువ మనకి. ప్రజల్లో బాగా నెగిటివ్ ఇది ఎక్కువైపోయింది, బికాజ్ ఈయన చేస్తున్న పనులు కావచ్చు ఏదైనా కావచ్చు. అలాగే మీకు ఇప్పుడు పీపుల్ సర్వేలో కూడా వీళ్ళు చాలా ఎక్కువ ఇచ్చారు. చెప్పాలంటే పీపుల్ సర్వే అందరికంటే ఎక్కువ 159 తెలుగుదేశం కూటమికి ఇచ్చారు, 21 వాళ్ళు చెప్తున్నారు ఏది ఎంపీ సీట్స్. అయితే మనకి అమిత్ షా గారు చెప్పింది, ఇంటెలిజెంట్ సర్వే చెప్పింది మనకి 23 ఇచ్చారు వాళ్ళు. అక్కడ 145 ఇస్తే వీళ్ళు 159 అన్నారు, అంటే 14 సీట్స్ వేరియేషన్ వస్తుంది. ఎంపీ మనకి 2 తగ్గాయి. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఇక్కడ వైసీపీకి వీళ్ళు మరీ తక్కువ ఇచ్చారు, 16-14 ఇచ్చారు. సో మనం దీన్ని ఏ రకంగా చూసుకోవచ్చు అంటే మీకు 2019కి ఇప్పటికీ వచ్చిన చేంజెస్ కావచ్చు, లేదు ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, ఇప్పుడు అవన్నీ తుంగలో తొక్కి ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేయటం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఒక అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు మీరు ఇవాళ కనుక చూసుకుంటే నిన్న కుప్పంలో వైసీపీ అభ్యర్థులు ఒక టీచర్ కాళ్ళ మీద పడ్డారు, ఒక ప్రభుత్వ ఉద్యోగి కాళ్ళ మీద పడి సాష్టాంగ దండ ప్రమాణం చేస్తూ మాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు. కనీసం ఒక 5 కార్యకర్తలు కావచ్చు వాళ్ళు వైసీపీ, అందరూ దండాలు పెట్టి కాళ్ళ మీద పడి, ఈ స్థితి అవసరమండి? మీరు నిజంగా మంచి పనులు చేస్తుంటే వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుని మీకు దండం పెడతారు. వాళ్ళు మీరు ఇంత బాగా చేశారండి, అదే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. మమ్మల్ని ఆ రోజు చేదరించుకుని మేము ఉద్యమాలు చేసి మమ్మల్ని పట్టించుకోకుండా, మాకు జీతాలు ఇవ్వకుండా సక్రమంగా నెలకి, మాకు రావాల్సిన ఎమోల్యుమెంట్స్ ఇవ్వకుండా, మాకు పిఆర్సీ ఇవ్వలేదు, మాకు ఫిట్మెంట్ ఇవ్వలేదు, మాకు టీఏడీఏ ఇవ్వలేదు, ఇలా అన్ని రకాలుగా కూడా వాళ్ళు వాళ్ళ ఆగ్రహాన్ని ఇప్పుడు ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో వాళ్ళు చూపించారు. ఇంచుమించు 98% పోస్టల్ బ్యాలెట్ పోల్ అయి ఉంటే కనీసం అందులో 75% మనం తెలుగుదేశం కూటమికి వేసి ఉంటారని ఖచ్చితంగా చెప్పచ్చు. నిన్న మీరు చూసుంటారు ఒక, అంటే సరదాగా అతను పెట్టాడు కానీ చాలా బాగా పెట్టాడు, ఒక కవిత్వంలాగా పెట్టాడు. పొద్దున్నే 7 లేచి వెళ్ళి నేను పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసి ఇంటికి వచ్చి గాజు గ్లాసులో టీ తాగి తర్వాత ఫ్యాన్ కట్టేసి ఏసీ వేసుకుని పడుకున్నాను, సైకిల్ తొక్కుకుంటూ వచ్చి గాజు గ్లాసులో టీ తాగి, చాలా బాగుంది అది. అతనంటే ఒక కవిత్వ హృదయంతో, అంటే కవితాత్మకంగా చెప్పినప్పటికీ అతను వాస్తవాలు వెల్లడించాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి అతని పేరు తెలియదు కానీ మనకి అట్లా చాలా రకాలుగా చాలామంది వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వేరియేషన్స్ చూసుకున్నప్పుడు ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం వేరియేషన్ కారణం ఏంటంటే
ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవాళ వచ్చిన కొత్త విషయాలు మనం చూసుకుంటే, వైఎస్ఆర్ పేరు, ఇతను ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుందిట. ఈ వైఎస్ఆర్ అనే దానికి ఏ విధంగా వాళ్ళు చెప్తున్నారంటే, వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు పేర్లు వైఎస్ఆర్ అంటే. అంటే లోపల మీ ఫోటో ఉండదు, పైన మీ ఫోటో ఉండదు, ఇంకా మీదట సాక్షి సంతకాలు కూడా అక్కర్లేదు. అంటే ఇప్పుడు మీరు ఈ భూమి నాది అని చెప్పుకోవటానికి మీ దగ్గర ఏది ఉండదు, ఈ ఆస్తి నాది అని చెప్పుకోవటానికి మీకు ఏది ఉండదు. అది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన చట్టం. సాక్షులు ఉండట సంతకం చేయటానికి. అప్పుడు మీరు ఇప్పుడు ఎవడో వచ్చి కబ్జా చేస్తాడండి, మీరు అధికారి దగ్గరికి వెళ్తారు, అధికారి ప్రూవ్ చేసుకోమంటాడు, లేదు న్యాయ నిపుణుల దగ్గరికి వెళ్తారు, ఓకే షోమిత ఇది అని అడుగుతారు వాళ్ళు, ఏం చూపిస్తాం మనం? మన దగ్గర ఏం ఉండదు. సాక్షి అని ఛానల్కి పేరు ఎందుకు పెట్టుకున్నాడండి, పేపర్కి ఎందుకు పెట్టుకున్నాడు? సాక్షి అనే పదానికి అంత విలువ ఉంది కాబట్టి. సో ఈరోజు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద లేకపోతే మెడ మీద ఒక గుది బండ. అది వాళ్ళు చాలా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ సర్వేలన్నీ మనం చూసుకున్నప్పుడు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇన్ని రోజులకి బీజేపీ కూటమిలో ఉన్నప్పటికీ చిలకలూరిపేట సభలో కూడా మోదీ మాట్లాడలేదు నెగిటివ్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ ప్రభుత్వం కార్యకలాపాల గురించి కానీ. ఒకసారి రాజ్నాథ్ సింగ్ గారు 10 రోజుల క్రితం మాట్లాడారు, మొన్న అమిత్ షా మాట్లాడారు, నిన్న మోదీ మాట్లాడారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత అవినీతిమయంగా ఉంది, తర్వాత ఎంత ఘోరంగా ఉంది, అన్ని విషయాలు వాళ్ళు ఎలా విఫలమయ్యారు, పోలవరం ప్రాజెక్టుకి మేము 15,000 కోట్లు ఇచ్చాం వాళ్ళు చెయ్యలేదు, తర్వాత ఇలా ప్రతి ఒక్కటే ఆయన చెప్పుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డిని మేము జైలుకి పంపిస్తామన్నట్టు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు విజన్కే ప్రజలు పట్టం కడతారు, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారు అని మొదటిసారి ఓపెన్గా, అంటే ఇంకా ఎన్నికలు 4 రోజులు ఉన్నాయనగా ఇప్పుడు మాట్లాడటం అనేది వాళ్ళకి కరువిప్పు కలిగిందా, వాళ్ళకి విషయాలు అవగాహన అయ్యాయా, గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళకి వాస్తవాలు తెలిసి వచ్చాయా అనేది మనకు తెలియదు. కానీ మొత్తానికి విషయం అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళింది. తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదు, మేము ఇచ్చింది ఇది కాదు అంటున్నారు. అంటే వీళ్ళు లొసుగోలు చేర్చి, వీళ్ళకి కావలసిన అంశాలు చేర్చుకుని, వీళ్ళకి కావలసిన అధికారులను పెట్టుకుని వీళ్ళు రేపొద్దున్న ప్రజలని ఆడుకుంటారు. ఈ ఆస్తులన్నీ కూడా ఆయన తాకట్టు పెట్టుకోవటమో లేకపోతే ప్రపంచ బ్యాంకుకి తాకట్టు పెడతాడో మరి ఏం చేస్తాడో కాలమే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, మేము ఎవరికి ఓటేస్తున్నాము, ఎందుకు ఓటేస్తున్నాము, వేయటం వల్ల మాకు వచ్చే లాభ నష్టాలు ఏంటి, ఇవన్నీ ఆలోచించుకుని వాళ్ళు వేస్తేనే వాళ్ళ భవిష్యత్తు ఉందండి. ఆంధ్రప్రదేశ్ లేకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అనేది మనం మ్యాప్లోనే చూస్తాం. ఓకే మేడం, ఇన్ని సర్వేలు వచ్చాయి కదా, మీ అంచనా ప్రకారం కూటమికి అంటే ఎన్నోట్లు వచ్చే ఛాన్సెస్ ఉంది, వైసీపీకి ఎన్నోట్లు ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది, మీ అంచనా ప్రకారం ఈ సర్వేలన్నీ పరిశీలించి చూస్తే మేడం? నాదైతే 145 వస్తాయని నా లెక్కండి, 145 to 145 తెలుగుదేశం కూటమికి అనేది నా అందాజా, నా అంచనా. 22 to 23 మన ఎంపీ సీట్స్ చెప్పుకోవచ్చు. చూద్దాం మరి భవిష్యత్ ఎలా ఉంటుందో. ఇంకెంత, ఇంకా 4 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, జూన్ 4న మనం రిజల్ట్స్ చూడబోతున్నాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్.